ईटीवी प्रेक्षकुलकु नमस्कारं त्रिबुलेक्स एटेजन सोप सुमस्तु कार्यक्रमानिकि स्वागतं ఈ నాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రోజుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈ రోజు 12 రోజుల వరకు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథ నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి చాలా పవిత్రమైనటువంటి రోజు. భీష్మాష్టమి సందర్భంగా ఈ రోజు 12 రాశుల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువుని, విష్ణు అవతార పురుషుల్ని తులసి దళాలతో పూజించడం ద్వారా కూడా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తే శ్రమ ఉన్నప్పటికీ ఆర్థికంగా నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఒప్పందాలు సినీ రంగం వారికి ఏర్పడినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక రంగం వారికి నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార పరంగా రాణించినప్పటికీ అధిక ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకి గోచరిస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వైద్య వృత్తి వారికి తారసపడతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కార్మిక రంగం వారికి లభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని నివారించుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా తప్పనిసరి. ఆర్థిక పరంగా కూడా నూతన కార్యక్రమాల్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు క్రమశిక్షణతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా మాత్రమే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు కార్మిక రంగం వారికి దగ్గరవుతాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు అన్ని రంగాల వారిని ఆనందపరుస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వ్యాపార రంగం వారు తట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ఒప్పందాలు అన్ని విధాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహార దక్షత వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కొంతవరకు ఒరటి కలిగిస్తాయి, తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రమే యోగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలు రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వైద్య వృత్తి వారు సంపాదించుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ మానసిక రుగ్మతలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వ్యాపార రంగం వారికి శ్రద్ధ తగ్గుతుంది. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చిరు సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆర్థిక చిక్కులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన ఒప్పందాల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాప్యాలు విఘ్నాలు కొనసాగుతాయి. విద్యలో ఆశించినటువంటి ప్రయోజనాలని విద్యార్థులు ఆలస్యంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగర్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్యం క్షేమం ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. గట్టి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహిణీలు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఎదుగుదలకి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలు ఆనందకర వాతావరణాన్ని ఆస్వాదించగలుగుతారు. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు శని రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విభేదాలు కూడా తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనలక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రతి గృహంలోనూ కూడాను సాధింప చేసుకోవటానికి సిరివాస్తు సూత్రాలను గనక ప్రతి ఒక్కరూ గనక ఆచరణలో గనక పెట్టినట్లయితే అష్టలక్ష్మీ వైభవం ఆ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దీనికి కావలసింది త్రికరణ శుద్ధి, ఆచరణ. ఆచరణలో చక్కటి దైవచింతన తత్పరత గనక కలిగినట్లయితే ఆ సిరులు కురిపించేటువంటి సిరి మహాలక్ష్మి సిరివాస్తురీత్యా అద్భుతవంతమైనటువంటి మహోన్నతమైనటువంటి ధనప్రాప్తిని అదృష్టాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఆచరించవలసిన సిరివాస్తు లక్షణాల ఇచ్చా ఉదయాన్నే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, రెండు చేతుల్ని చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ నమస్కృతాంజలు ఘడిస్తూ నిద్ర నుంచి లేవటం. అంతేకాకుండా మీ పూజా మందిరాన్ని పరిశుభ్రంగా చేసి గతం రోజు మీరు చేసినటువంటి అర్చనలో ఉపయోగించినటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలన్నింటినీ కూడాను ఈ యొక్క ఉంగరపు వేలు బొటన వేలుతో కూడి వాటిని తీసి ఒక పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉంచటం, మీరు పూజ చేసేటప్పుడు దేవతలను అపవిత్రవంతమైన వర్జితమైన పుష్పాలతో అలంకరించకుండా పూజ చేయటం. ఎప్పుడూ కూడాను పూజ చేసేటువంటి పుష్పాలు పరిశుద్ధత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. పూలు కోసేటప్పుడు మీరు తీసుకువెళ్ళినటువంటి బుట్ట, ఆ బుట్టను పట్టుకొని దైవనామ స్మరణతో ఆ పూలను సేకరిస్తూ ఉండగా తెలిసిన వారు ఎవరైనా సరే మీకు నమస్కారం చేస్తే
మీరు ప్రతి నమస్కారం చేసినట్లయితే ఆ పూలు పూజకు పనికి రావు పూల బుట్టతో నమస్కారం చేస్తే గుర్తుపెట్టుకోండి అందుచేత మీరు చాలా జాగరూకత వహిస్తూ పూలను కోసి పరమ పవిత్రవంతమైనటువంటి ఆ పుష్పాలను సిరిలు కురిపించేటువంటి చక్కని తల్లి లక్ష్మీదేవికి గనక త్రికరణ శుద్ధితో గనక మీరు అష్టోత్తర నామావళితో సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి లక్షణం వాస్తు శాస్త్ర రీత్యా అద్భుతాన్ని మీరు చవి చూడడానికి ఆస్కారం ఉంటుంది అంతే కాకుండా దుర్గంధభరితముగా చినిగిపోయినటువంటి ఆసనం మీద కూర్చొని మాత్రం మీరు అనుష్ఠానం చేయకండి మీరు మీ గృహంలో పూజా మందిరంలో పూజ చేసుకునేటప్పుడు ఆసనం అనేటువంటిది తప్పనిసరిగా వేసుకొని దానిపైననే కూర్చొని ధ్యానం చేయటం అర్చన చేయటం జరుగుతుంది ఆ ఆసనం మాత్రం చిరిగిపోయినదిగా ఉండరాదు మీరు కట్టుకునేటువంటి ఆ పవిత్రవంతమైనటువంటి వస్త్రములు కూడాను చినిగిపోయినవిగా ఉండనే ఉండరాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను గుర్తెరగాలి ఇక నీళ్ళున్న స్థానంలో రూపాయలు లెక్కించే వారికి మురికిగా అపవిత్రంగా ఉన్న చేతులతో డబ్బులు ముట్టుకునేటువంటి వారికి లక్ష్మీ దోషం తగులుతుంది ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో డబ్బులు లెక్క పెట్టేటప్పుడు గ్రహించవలసిన ముఖ్య సూత్రం మీ చేతులు పరిశుభ్రంగా నీటితో కడుక్కోండి మీరు పడుకునేటువంటి గదిలో మంచం మీద మాత్రం కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు లెక్కించరాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తెరగండి అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి చంచలత్వంతో ఇంటి నుంచి వెడలిపోవడానికి ఆస్కారం ఉన్నది సుమా పాదంతో మరొక పాదాన్ని రుద్ది మీరు కాళ్ళు కడుక్కోవటం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెడలిపోతుంది సుమా రావి చెట్టు వేళ్ళ మీద నూనె దీపం వెలిగించి పెట్టి వెనుదిరిగి చూడకుండా ఇంటికి తిరిగి రావాలి ఇది శనివారం నాడు గనక ఎవరైతే చేస్తారో వారికి ధనలాభం చేకూరడానికి వాస్తు శాస్త్రరీత్యా శ్రీలక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తుంది రావలసిన బాకీలు రాక ఇబ్బందులకి గురవుతూ చాలా కాలం ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులు గనక పెడుతూ ఉన్నట్లయితే శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 5 మినుములు పెరుగు కలిపి 3 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మొదట్లో గనక పెట్టి నమస్కృతాంజలు గడించి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి రావలసినటువంటి బాకీలు త్వరగా వసూలు చేసుకునేటువంటి శక్తిని లక్ష్మీ కటాక్షరీత్యా శ్రీవాస్తురీత్యా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ధన్యులు కావచ్చు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు 9 ఒత్తులు వేసినటువంటి నేతి దీపాన్ని మీరు గృహంలో వెలిగించండి ఆ రోజున తప్పనిసరిగా మీకు ధనలాభం కలిగి తీరుతుంది సుమా సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్జే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షాః పురుషో వెంకటేశశిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః
प्राणं रक्षतु मे हरि। श्री श्रीनिवासं शेषाद्रिवासं गोविंदाय नमः। श्री वेंकटेशं गोपालाय नमः। श्री वेंकटेशं देवाय नमः। श्री वेंकटेशं केशवाय नमः। श्री वेंकटेशं ॐ नमो तिरुमलेशाय। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। तच्छं यो रावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः। स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं। शं नो अस्त्वद्विपदे शं चतुष्पदे। ॐ शान्ति शान्ति शान्तिः। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्। स भूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्। पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम्। उदारतत्त्वस्येषा नः यदन्नेनातिरोहति। एतावानस्य महिमा अतो ज्यायागश्च पुरुषः। पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि। त्रिपादोर्ध्व उदयेत् पुरुषः। पादोऽस्येहाभवात् पुनः। ततो विश्वं व्यक्रामत् साशनानशने अभि। तस्माद्विराडजायत विराजो अधिपुरुषः। स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः। यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वत। वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्म शरद्भविः। सप्तास्यासन् परिधयः त्रिः सप्त समिधः कृताः। देवायद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम्। तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः। तेन देवा अयजन्त। साध्या ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः। संभृतम् पृषदाज्यम् पशुग्रस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः। ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात्। यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त। एकेचो भयादतः गावो हजज्ञिरे तस्मात्। तस्माज्जाता अजावयः। यत्पुरुषम् व्यदधुः प्रतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहू। का भूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत्। बाहूराजन्यः कृतः ऊरो तदस्य यद्वैश्यः। पद्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः। चक्षोसूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च। प्राणाद्वायुरजायत
नाभ्यासीदन्तरिक्षम् शेष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिश श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्चतस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अर्धः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् इष्टम् मनिषाण अमुन् मनिषाण सर्वम् मनिषाण गणपतिगम् हवामहे कविम् कवीनामभमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिस्तेन साधनम् श्रीमहागणपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोदैषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतधे नमः यातैष शिवतमा शिवम् बभोवधे धनुः शिवाशरव्या यातमतया नो रुद्रमृडया याते रुद्रशिवातनोरघोरापापकाशिनी अयानस्तनुभाषन्दमया गिरिशन्ताभिजागशीः यामिशङ्गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रताङ्गुरुमाहिगुंसेः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगोसुमः असत् अध्यवाचलथ भक्ता प्रथमो देव्याभिषक अहेकश्च सर्वाञ्जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्र अरुण उत बभ्रः सुमङ्गलः
वैशाखे असौजो बसपतिनेक्रीभाविलोहितः पुतैनं गोपा अदृशन्नदृशन्नदहार्यः पुतैनं विश्वाभूतानिषदृष्टा मृडयातिनः नमो अस्तु नेरक्रीवाय सहस्राक्षाय मेधुषे अथो ये अस्य सत्त्वानोऽहन्तेभ्योऽकरं नमः प्रमुञ्चन्वनस्त्वमुभयोदार्निषोर्जाश्च देहस्त इषवः पधाता भगवोमप अमतत्यधनस्त्वगं सहस्राक्षशते शुधे निषेर्यशल्यानां मुखाशुवानः सुमना भव विजन्धनः कभर्त्यना विशल्यापानभागम् उत अनेशम् अस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतुम् मेधष्टमहस्ते बभोवते धनुः तयास्मान् विश्वदस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानाधताय भष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यान्तवधन्वरे परिते धन्वनो हेतुरस्मान् वृणत्त विश्वतः अथो य इषधस्तभारे अस्मन्निधे हितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्वे दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सत्पिञ्जरायत्पिषेमते पथीनां पतये नमो नमो बभ्रशाय विव्याघनेन्द्रानां पतये नमो नमः हरिकेशायोपभीतिने पुष्टानां पतये नमो नमो भवश्च हेत्तीरगतां पतये नमो नमः रुद्रायादृताविने क्षेत्राणां पतये नमो नमः स्तोतायाहन्तायवनानां पतये नमो नमः रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाढजाय कक्षाणां पतये नमो नमः भवन्तये वारिवस्कृतायौषधीनां पतये नमो नम उच्चेभ्योषाया क्रन्दयते पत्तीनां पतये नमो नमः नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणेस्ते नानां पतये नमो नमः निषङ्गण इषुधमते तस्कराणां पतये नमो नमः वञ्चते परिवञ्चतेस्तायूनां पतये नमो नमः निचर्वे परिचरायारण्यानां पतये नमो नमः स्पृधाविभ्यो जिघागं सद्भ्यामुष्णतां पतये नमो नमः ॐ नमो तिरुमलेशाय वृषशैलाधिपते అని శ్రీనివాస గద్యలో వింటున్నారా లేదా? ఏడుకొండల్లో ఒక కొండ వృషాద్రి. వృషాద్రి అంటే వృషభమునకు సంకేతము. పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలనం చేస్తే ధర్మాన్ని ఎప్పుడైనా సంకేతించవలసి వస్తే దాన్ని వృషభ రూపంలో సంకేతిస్తారు. ఎద్దు నాలుగు కాళ్లలో ఒక్కొక్క పాదం తగ్గిపోతే ధర్మమునకు ఆ పాదములు లుప్తమయ్యాయి అని చెప్తారు. అందుకే వృషభము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ధర్మము అని అర్థం. శ్రీ మహావిష్ణువు ధర్మపక్షపాతి. అసలు ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారు అంటే కేవలం ధర్మం కోసమే చేస్తారు. అందుకే తత్వత భేదం ఉండదు శివకేశవుల మధ్య. పరమశివుడికి రుద్రుడు అని పేరు. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రుత్యాన్ అంటే వేదమంత్రముల చేత లోకమునకంతటికీ కూడా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ధర్మాన్ని తెలియచేస్తాడు కాబట్టి ఆయనకి రుద్రుడు అని పేరు. ఎవరు ధర్మాన్ని అనుష్ఠిస్తారో వాళ్ల పట్ల శంకరుడు ప్రీతి చెందుతాడు.
ధర్మాన్ని పాటించలేని వాళ్ల చేత ధర్మాన్ని పాటింపచేస్తాడు మనస్సుని నియంత్రించి. అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా ధర్మపక్షపాతి. ఎక్కడెక్కడ ధర్మం ఉంటుందో అక్కడక్కడ ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి స్వామి శివకేశవ అభేదంగా వృషభవాహనారూఢుడై బయలుదేరుతున్నాడు అంటే దాని అర్థం ఏమి అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి బయలుదేరుతున్నాడు అని. నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుందరి కాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరి కాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరి కాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరి కాక్ష. తలపును నీవే ధరణి ధరా, తలపును నీవే ధరణి ధరా. నా నెలవును నీవే నీరజనాభా, తలపును నీవే ధరణి ధరా. నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరి పుందరి కాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుందరి కాక్ష. మణికియు నీవే మధుసూదనా, తనుగును నీవే దామోదరా. నా మణికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, వినికియు నీవే విఠలుడా. నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుందరి కాక్ష. చంతనాకు నీవే
శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. నడుము నీవే నారాయణ, పుట్టుకు నీవే పురుషోత్తమ, కొన నట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే, అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. చంతనాకు నీవే శ్రీ రఘురామ, శ్రీ రఘురామ, శ్రీ రఘురామ. ఓం నమో తిరుమలేశాయ. నమో
తిరుమలేశాయ. శుభమ